Venkatesaya Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Tirumala Srivari Varshika Brahmotsavalaku Ghanamaina Erpatlu Tirupatilo Adhikarulato TTD EO Samiksha Samavesam Sri Venkateswara Vaibhavotsavalaku Shastroktanga Ankurarpana Bhakta Sobhitanga Darsanamichina Vijayawada PWD Maidanam Tirupati Punyakshetramlo Periyalvar Utsavalu Parisamaptam Garudotsavamlo Govindaraja Swami Gajavahanampai Periyalvar Divya Darsanam Nayana Manoharanga Kamakshi Kapileswarula Anugraham Tirupati Kapilatirthamlo Vaibhavanga Unjal Seva Utsavam Bhakta Kotini Devistunna Mahimanvita Punya Dhamalu Talapakalo Koluvaina Chennakesava Siddheswara Alayalu Pratyeka Kathanam Akhilanda Koti Brahmanda Nayakudaina Tirumala Sri Venkateswara Swamivari Varshika Brahmotsavalaku Ghanamaina Erpatlu Cheyalani TTD EO Anil Kumar Singhal Adhikarulanu Adeshincharu Tirupatiloni TTD Paripalana Bhavanamlo Somavaram EO Palu Vibhagala Adhikarulato Samiksha Samavesam Nirvahincharu ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సెప్టెంబర్లో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు తిరుమలలో జూలై ఆఖరులోగా ఎల్ఈడి విద్యుత్ దీపాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్నప్రసాదాలు వృధా కాకుండా చూడడంతో పాటు పేపర్ ప్లేట్లు నాణ్యంగా ఉండే విధంగా చూడాలన్నారు తిరుమల తిరుపతిలో పచ్చదనం పెంచి సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో టిటిడికి సంబంధించిన భూములను సక్రమంగా వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టాలని తిరుపతి జేఈఓను ఈఓ ఆదేశించారు కృష్ణా జిల్లా నూజివీడులోని టిటిడి స్థలంలో చిత్తూరు జిల్లా కోసువారిపల్లి తరహాలో 8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు తిరుచానూరులో నిర్మాణంలో ఉన్న నెయ్యి నిల్వ ట్యాంకులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి 2-3 సత్రాల్లో భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్నారు ఈ సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు విజయవాడలోని పిడబ్ల్యూడి మైదానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రారంభ పూజల్లో భాగంగా శ్రీవారి నమూనా ఆలయ ఆవరణలో వేద పండితులు వేదోక్తంగా పలు క్రతువులను నిర్వహించారు అశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు ఈ సందర్భంగా కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ ప్రవచన కార్యక్రమం బెజవాడ వాసులను విశేషంగా ఆకట్టుకుంది ధర్మ ప్రచారాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి తత్వాన్ని వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు దేశంలోని నలుమూలల టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీవారి వైభవోత్సవాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది ఈ నేపథ్యంలో విజయవాడ వేదికగా 7 రోజుల పాటు జరిగే శ్రీవారి వైభవోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది ఉత్సవంలో భాగంగా పిడబ్ల్యూడి మైదానంలో ఏర్పాటు చేసిన విశాలమైన వేదికపై శ్రీవారి నమూనా ఆలయం ప్రాంగణంలో అర్చక స్వాములు వేద పండితులు పలు వైదిక క్రతువులను జరిపి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు భక్తులు అశేషంగా తరలివచ్చి ఈ క్రతువులో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని దీవెనలు అందుకున్నారు ఈ సందర్భంగా టిటిడి జేఈఓ పోలా భాస్కర్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు ఈ వైభవోత్సవాన్ని కార్యక్రమం ద్వారా స్వామివారికి చేసే అన్ని కైంకర్యాలని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈరోజు మీరు అందరూ చూశారు ఇందాక పుణ్యావహచన కార్యక్రమం హోమం జరిగింది ఈ రోజు నుంచి స్వామివారి దర్శనం భక్తులందరూ కూడా చేసుకోవచ్చు రేపు ఉదయం లాంఛనంగా వైభోత్సవ కార్యక్రమాల్లో మొట్టమొదటగా సుప్రభాత సేవతో ఈ కార్యక్రమం మొదలుపెట్టబడుతుంది ప్రతిరోజు కూడా అంటే మంగళవారం నుంచి శనివారం ఆదివారం దాకా ఉదయం 6:30 సుప్రభాత సేవ మొదలుపెట్టడం జరుగుతుంది ఆ తర్వాత సుప్రభాత సేవ కానీ తోమాల సేవ కానీ
కొలువు అర్చన ఇవి నిత్యం చేసేటువంటి సేవలు. అలాగే సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో వేద నాదం ఉంటుంది, ఆ తర్వాత సంకీర్తనలు ఉంటాయి, ఆ తర్వాత మంగళ వాయిద్యాలు ఉంటాయి. అలాగే కుర్తాళం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ శ్రీవారి వైభవోత్సవ ప్రాంగణాన్ని సందర్శించి నమూనా ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరియాళ్వారు ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనంపై, పెరియాళ్వారు గజవాహనంపై కొలువుదీరి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా శ్రీ గోవిందరాజస్వామి వారిని, పెరియాళ్వార్ను మండపంలో వేంచేపు చేసి సకల ఆభరణాల శోభితంగా అలంకరించారు. ఆపై గోవిందరాజస్వామి వారిని గరుడ వాహనంపై, పెరియాళ్వార్ను గజవాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఎదురెదురుగా ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రణామాలు అర్పించారు. కర్పూర హారతులు సమర్పించి దైవనామ స్మరణతో పులకించారు. విజయవాడలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం విజయవాడ పీడబ్ల్యూడి మైదానంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సందర్శించారు. నమూనా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ జేఈఓ పోల భాస్కర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జేఈఓ శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోనే కాకుండా వెంకటేశ్వర స్వామి వారి వైభవం, కళ్యాణం, రోజువారీ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతిబింబించేటట్లు ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం. కేంద్ర మంత్రి వర్యులు వెంకయ్య నాయుడు గారి కుటుంబ సభ్యులందరూ, బెనర్జీ గారు వారి కుటుంబం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బృహత్తరంగా నిర్వహించడాన్ని చాలా సంతోషిస్తున్నాను. వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు అందరికీ కూడా స్వామివారి నిజస్వరూప నిజ దర్శనం ఇక్కడ జరుగుతుంది. తిరుపతిలో స్వామివారికి ఏ అర్చనలు, ఏ పూజలు, ఏ కార్యక్రమాలు జరుగుతాయో ఈ వారం రోజుల పాటు అన్నీ కూడా ఇక్కడ మక్కీగా చేసి చూపిస్తాం. తిరుపతి తిరుమలకి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనంలో కూడా అన్ని పూజలు చూసే అవకాశం ఎవరికీ రాదు. అట్లాంటిది వెంకటేశ్వర స్వామిగా ఇక్కడికి వచ్చి విజయవాడలో అన్ని కార్యక్రమాలు, వారం రోజుల్లో జరిగే అన్ని కార్యక్రమాలు విజయవాడలో ప్రజల చూస్తానికి వీలుగా ఉండటం చాలా ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ప్రసిద్ధ సేవక్షేత్రంగా విలసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ ఉత్సవం జరిగింది. ఆది దంపతులైన స్వామి అమ్మవార్లను ఊంజల్ సేవలో దర్శించి భక్తులు తరించారు. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. వేదం, గీతం, నాదం సహితంగా సాగిన స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ ఉత్సవాన్ని భక్తులు ముగ్ధులై వీక్షించారు. టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారిగా ఆకే రవికృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్న సివిఎండ్ఎస్ఓ శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత ఆలయంలోని రంగనాయక మండపంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని సివిఎస్ఓ ఈ రోజు ఉదయం బాధ్యతలు తీసుకున్నాను. నిజంగా చాలా గొప్ప అనుభూతి ఇది. మరిచిపోలేని జీవితంలో క్షణాలు ఇవి. దేవుడి సన్నిధిలో ఇక్కడ రావడం, చాటి తీసుకోవడం, అదేవిధంగా భవిష్యత్తులోని తిరుమలతో మరింత అనుబంధం ఏర్పడబోతుందని తెలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. గౌరవ ఈవో గారి సహాయ సహకారాలతో భవిష్యత్తులోని మరిన్ని మార్పులు తీసుకురావడం కూడా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుని విశ్వరూప దర్శనం భక్త కోటికి ఎన్నో జన్మల పుణ్యఫలం. ఏడాదికి నాలుగు పర్యాయాలు జరిగే చందనోత్సవంలో స్వామివారిని
విశ్వరూప దర్శనం చేసుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పారవశులవుతుంటారు. ఈ నేపథ్యంలో ఆషాఢ పౌర్ణమి పర్వదినాన సింహాద్రి అప్పన్నకు 3 మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చందనం అరగదీత ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. స్వామివారి పాదాల చెంత చందనం చెక్కలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత వేదోక్తంగా చందనం అరగదీత కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు రేపటి నుంచి 3 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. నిత్య వార పక్ష వార్షికోత్సవాల్లో స్వామివారికి జరిగే అభిషేక కైంకర్యాల వల్ల ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా బింబ సంరక్షణార్థం అభిధేయక అభిషేకోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవ మూర్తులకు వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా జరిగే కైంకర్యాలలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న కవచాధివాసం, 5న కవచ ప్రతిష్ట, 6న కవచ సమర్పణ కార్యక్రమాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు స్వామి అమ్మవార్లు సాయంత్రం వేళల్లో తిరుచ్చిపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామివార్ల ఆలయాలు మహిమాన్విత పుణ్యధామాలుగా అలరారుతున్నాయి. తిరుమల శ్రీవారిని పద సంకీర్తనంతో సేవించిన తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలంలో ఉన్న ఈ 2 ఆలయాలను టీటీడీ విస్తృతంగా అభివృద్ధి చేసింది. జూలై 3వ తేదీ నుంచి శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్ధేశ్వర స్వామివార్ల వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ చక్కటి ఏర్పాట్లు చేసింది. ఆ క్షేత్రాల విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మహాభక్తుడు జన్మించిన పుణ్యస్థలం కడప జిల్లాలోని తాళ్లపాక. పదకవిత పితామహుడి సేవలను గుర్తిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తాళ్లపాక క్షేత్రంలోని శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామివార్ల దేవాలయాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసింది. ఏటా ఆషాఢమాసంలో స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తాళ్లపాకలోకి అడుగు పెట్టగానే టీటీడీ నిర్మించిన నిలువెత్తు అన్నమాచార్యుల విగ్రహం భక్తులకు సాహిత్య స్వాగతం పలుకుతూ దర్శనమిస్తుంటుంది. ఆ మహనీయుడి మధుర కీర్తనలు తలుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్లగానే జనమేజయ చక్రవర్తి ప్రతిష్ఠించిన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం కొలువై ఉంది. పురాతన వైష్ణవ ఆలయంగా పేరొందిన ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నెలవై పూజలందుకుంటున్నారు. బాల్యంలో తాళ్లపాక అన్నమాచార్యులు ఈ ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం. ఆలయానికి దక్షిణ భాగంలో ఒకప్పుడు అన్నమాచార్యుల స్వగృహం ఉండేది. కాలక్రమంలో అది శిథిలమవ్వగా టీటీడీ ఆ ప్రదేశంలో అన్నమయ్య 4 స్తంభాల మండపాన్ని నిర్మించింది. ఇక చెన్నకేశవ స్వామివారి అనుగ్రహంతోనే అన్నమయ్య తిరుమల క్షేత్రాన్ని దర్శించి శ్రీవారిపై భక్తితో ఎన్నో మధుర సంకీర్తనలు రచించినట్లు తెలుస్తోంది. చెన్నకేశవ స్వామివారి గర్భాలయం ఎదురుగా గరుడాల్వార్ల విగ్రహం, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారి సన్నిధి అందంగా నెలవై ఉన్నాయి. ఇక్కడే కుడివైపు అన్నమాచార్య ధ్యాన మందిరం దర్శనమిస్తుంది. ఆలయ ప్రవేశ మార్గం వద్ద ఉన్న శ్రీ సుదర్శన చక్ర సహిత సంతాన వేణుగోపాల స్వామి దివ్యధామం భక్తుల పూజలందుకుంటోంది. ఒకే శిలలో పైభాగంలో సుదర్శన చక్ర తాళ్వార్లు, కింది భాగంలో అభయహస్తధారిగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు నెలవై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. భక్తులు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారి దర్శనం అనంతరం శ్రీ సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకోవడం సంప్రదాయం. ఆ స్వామివారి అనుగ్రహంతోనే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. పాంచరాత్ర ఆగమోక్తంగా నిత్య పూజలు, ఉత్సవ కైంకర్యాలు జరిగే శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో జూలై 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇక తాళ్లపాక గ్రామంలోనే కొలువైన మరో పుణ్యక్షేత్రం శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయం. భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్న సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో ప్రవేశ మార్గంలో నందీశ్వరుడు భక్తుల తొలి పూజలందుకుంటున్నారు. ఆలయ ఆగ్నేయ దిశలో వంటశాల ఉంది.
నైరుతి భాగంలో శ్రీ వీరభద్ర స్వామివారు, ఉత్తర ముఖంగా కుబేరుడు ప్రత్యేక ఆశ్రమంలో నిలవై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో వాయువ్య దిశలో ఉన్న నాగుల పుట్టకు భక్తులు ప్రదక్షిణలు చేసి నాగేంద్రుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అలాగే గర్భాలయంలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి నిత్యం గంగాజలంతో అభిషేకాలు, ఆరాధనలు శైవాగమ రీతిలో జరుగుతాయి. ఆ స్వామి దర్శనం చేసుకున్న భక్తులు పక్కనే కొలువైన శ్రీ కామాక్షి అమ్మవారి దీవెనలు అందుకుని సర్వశుభాలను పొందుతున్నారు. ఇక ఆలయ ప్రదక్షిణ మార్గంలో త్రిమూర్తి స్వరూపాలుగా నిలవైన సెమి, రాగి, మర్రి వృక్షాలకు భక్తులు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం. అలాగే నవగ్రహ మండపం, మహాగణపతి, సిద్ధి గణపతి, ఏక తాతయ్యల ఉపాలయాలను కూడా భక్తులు దర్శించుకుంటారు. మహాశివభక్తుడైన ఏక తాతయ్య శిరోభారం తగ్గించమని సిద్ధేశ్వరుడిని వేడుకోగా ఆ స్వామి అతని శిరోభారం తొలగించి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాడట. అనంతరం ఆ భక్తుడు నిరంతరం సిద్ధేశ్వరుడి సేవలో తరిస్తూ తన శేష జీవితాన్ని ఈ ఆలయంలోనే గడపడంతో అందుకు గుర్తుగా గ్రామస్థులు ఏకతాతయ్య ఆలయాన్ని నిర్మించారు. నేటికి శిరోభారంతో బాధపడుతున్న భక్తులు ఏకతాతయ్య విగ్రహానికి తల ఆనించి ఉపశమనం పొందటం విశేషం. శత్రుదోషం తొలగించి పాప పరిహారం, దోష విముక్తిని వరంగా అనుగ్రహించే శ్రీ కామాక్షి సిద్ధేశ్వరుల సన్నిధిలో జూలై 4వ తేదీ నుంచి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవ, మీ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 4వ తేదీ మంగళవారం టికెట్లు అందుబాటులో లేవు. జూలై 5వ తేదీ బుధవారం 2,392. జూలై 6, 7, 8 తేదీల్లో టికెట్లు అందుబాటులో లేవు. జూలై 9వ తేదీ ఆదివారం 901. జూలై 10వ తేదీ సోమవారం 4,578 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ పద్మారావు నగర్ స్కందగిరిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ధ్యాన మందిరంలో వేద పారాయణం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశ్వశాంతిని కోరుతూ 130 మంది వేద పండితులు 4 వేదాలను వేద పారాయణం చేశారు. 3 రోజుల పాటు వేద మహోత్సవం నిర్వహించనున్నారు. అలాగే భాగ్యనగరం తాళ్లగడ్డలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ గాయత్రి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో గాయత్రి హోమం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. గాయత్రి అమ్మవారి మూల విరాట్టుకు అర్చక స్వాములు విశేష అలంకరణ చేసి అష్టోత్తర పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం కొండపై స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్న నృసింహావతారంలో స్వామివారు కొలువైన ఎన్నో పుణ్య ప్రదేశాల్లో ఒకటిగా పంపనూరు ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఆషాఢమాసం, దశమి, స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు.
ఆపై సుగంధ పూలమాలలతో స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల దైవనామ స్మరణతో పులకించింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. జిల్లాలో ప్రసిద్ధ పాదకాయ క్షేత్రంగా వెనుతుకెక్కిన శ్రీ కుకుటేశ్వరాలయం భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తోంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద విశాలమైన కోనేరు పార్వతీ పరమేశ్వరుల దివ్యానుగ్రహం భక్తులను తన్మయులను చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయానికి తరలివచ్చి ఇక్కడి పుణ్య పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. సికింద్రాబాద్ నేరేడ్మెట్లోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో అభిషేకాలు హోమాలు జరిగాయి. గణపతి పూజ పుణ్యాహవచనం చేసి మూలమూర్తులకు పంచామృతాలు పవిత్ర జలాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వెండి ఆభరణాలు పూలమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో లోక కళ్యాణార్థం గణపతి హోమం రుద్రహోమాలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో భక్తులకు వరాలిచ్చే కల్పతరువుగా విలసిల్లుతున్న శ్రీ తలుపులమ్మ తల్లికి పంచామృతాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు పంచామృతాలను నింపిన కలశాలతో ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పించారు. ఆపై చల్లని తల్లికి అష్టోత్తరాలను పారాయణం చేస్తుండగా భక్తులు అభిషేకం జరుపుకున్నారు. నాగాభరణ శోభితంగా అనుగ్రహిస్తున్న మూలమూర్తి ఉత్సవమూర్తులను భక్తులు అభిషేక సేవలో దర్శించుకుని పరవశులయ్యారు. సికింద్రాబాద్ సైనిక్పురి భరణి కాలనీలోని శ్రీ వేణుగోపాల కృష్ణస్వామి ఆంజనేయ స్వామి శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయ 13వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా బృందావనానికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి హోమాలు నిర్వహించారు. భక్తులు సామూహికంగా భజనలు చేశారు. బృందావనాన్ని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అభిషేకాలు అర్చనలు నేత్రపర్వంగా జరిగాయి. ఆ విశేషాలను చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఉపాలయంగా అలరారుతున్న శివాలయంలో పరమశివుడికి ప్రత్యేక ఆరాధనలు అభిషేకాలు జరిగాయి. మూలమూర్తికి పంచామృతాలతో మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించారు. అలాగే మహబూబ్ నగర్ లో కొలువైన శివాలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. ఆషాఢమాసం సోమవారాన్ని పురస్కరించుకుని వర్ణ శోభితంగా అలరారుతున్న ఆలయ గోపురంతో ఆహ్లాదకర వాతావరణంలో నిలవైన ఆలయాన్ని భక్తులు దర్శించి స్వామివారికి స్వయంగా అభిషేకం జరుపుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఆపై స్వామివారిని నాగాభరణం పరిమళ పుష్పాలతో అలంకరించారు. ఇక మహబూబ్ నగర్ లోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ఆషాఢమాస పూజలు కనుల పండుగగా జరిగాయి. మహిమాన్విత ఆలయంగా భక్తుల ఇలవేల్పుగా విలసిల్లుతున్న ఆలయంలో అమ్మవారు మంగళకరంగా అనుగ్రహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు ఊరేగింపులు ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు ఊరేగింపులను ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ అహోబిల మఠంలో స్వాతి నక్షత్రోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వశాంతిని కోరుతూ మఠం ప్రాంగణంలో హోమం చేశారు. తొలుత కలశ ప్రతిష్ఠ కలశ పూజ చేసి హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై శ్రీ సుదర్శన హోమం ధన్వంతరి హోమం హైగ్రీవ హోమం నృసింహ హోమం నవకలశ హోమం అభిషేకం నిర్వహించారు.
మూలమూర్తులకు మహామంగళ హారతులు పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. దుబాయ్కి చెందిన విమ్మి బి ఈశ్వర్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం శ్రీవారి భక్తులకు మానసికోల్లాసాన్ని కలిగించింది. శిల్పారామంలో నృత్య దీక్షాలయ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను రంజింపచేసింది. అనంతరం కుమారి రాధావర్ధన్ ప్రదర్శించిన కథక్ నృత్యం చూపురులను ముగ్ధులను చేసింది. చివరిగా జరిగిన కరణం వాణిశ్రీ శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో కళాకారులు పలు అంశాలను ఆకట్టుకునే శైలిలో ప్రదర్శించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 55 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు ప్రసారం కావాల్సిన ఆధ్యాత్మిక విశేషాలు ఉదయం 10 గంటలకు ప్రసారం కానున్నాయి. ఓం నమో వెంకటేశాయ.